गुड इवनिंग चिल्ड्रन, टुडे इज अवर टॉपिक वर्ल्ड बिटवीन द वर्ल्ड वार्स। चिल्ड्रन इक्कड़ मन की इंट्रोडक्शन इच्छाडु। ई इंट्रोडक्शन पार्ट लो मन के एम चेप्तुन्नाडु अंटे फस्ट हाफ ऑफ द 20th century लो द कॉसेस कॉन्सिक्वेंसेस ऑफ द टू वर्ल्ड वार्स। ई 20th century लो हाफ ऑफ द पीरियड टाइमिंग लो एम जरिगिंदनि चेप्तुन्नाडु, टू वर्ल्ड वार्स जरिगिनी अनि चेप्तुन्नाडु कदा। ఈ టూ వరల్డ్ వార్స్ క్రియేట్ అవ్వటం వల్ల ఏం జరిగిందని చెప్తున్నాడు అంటే, యునైటెడ్ నేషన్స్ టు ఎన్ష్యూర్ వరల్డ్ పీస్, వరల్డ్కి పీస్ అన్నది రావటం కోసమని యుఎన్ఓ స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నాడు. అది ఎలా డెవలప్ అయ్యింది యుఎన్ఓ, అలాగే వరల్డ్కి పీస్ అన్నది ఎలా తీసుకొచ్చారు, ఈ టూ వరల్డ్ వార్స్కి అసలుకి కాజెస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది మనకి ఈ లెసన్ అన్నమాట. ఓకే, మనకి ఒక వన్ బై వన్ మనము డిస్కస్ చేద్దాం. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది చిల్డ్రన్, ద 20th century అని చెప్తున్నాడు. ఈ 20th century ఎరిక్ హబ్స్బామ్ ఏ హిస్టారియన్ కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటున్నాడు. ఎస్ నా చిల్డ్రన్, అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ హిస్టారియన్ ఏమని ఆ పీరియడ్ని 20th century పిలిచాడంటే ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలిచాడు. చిల్డ్రన్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటంటే అప్పుడు దాకా జరగనిది ఒక్కసారిగా టర్న్ అయిపోయినట్టుగా మనకి 20th century కనపడింది అన్నమాట. అంటే ఏంటి ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఆపోజిట్ సైడ్ కానీ లేకపోతే తీవ్రవాద స్థితి అనేసి మనం అంటాం. అంటే రాడికల్ రెబల్స్ ఉండే స్థితి అన్నమాట. అంటే వాళ్ళకి అలాంటి రెబల్ సిచ్యువేషన్ ఎక్కడ కనపడింది అని అంటే ఈ 20th century కనపడింది. కాబట్టి ఆ ఒక ఫేస్ని ఆయన ఆ ఏజ్ని ఏమని పిలిచాడు అంటే ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలుస్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే మనకి ఈ 20th century ఈ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే కొన్ని డెవలప్మెంట్ని గ్రోయింగ్ సిచ్యువేషన్స్ని మనకి చూపిస్తున్నాడు. అదిగో మనం చూసినట్లయితే ఆన్ వన్ హ్యాండ్ ఫ్యాసిజం వాజ్ గ్రోయింగ్ అన్నాడు. ఎస్ నా చిల్డ్రన్, ఇది ఫస్ట్ పాయింట్గా మనం చూద్దాం. తర్వాత వచ్చేసేసి ఇంకే పాయింట్ చెప్తున్నాడు చిల్డ్రన్, ఆన్ ద అదర్ హ్యాండ్ ద నీడెడ్ ఫర్ ద డెమోక్రసీ వాజ్ ఆల్సో గ్రోయింగ్ అని చెప్తున్నాడు. అంటే సెకండ్ హ్యాండ్లో మనకి ఏ విధంగా పాయింట్ చెప్తున్నాడు అంటే డెమోక్రసీని కూడా చెప్తున్నాడు. అంటే అప్పుడు దాకా డెమోక్రసీ కూడా లేదు. ఓకే, దాన్ని కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. తర్వాత ఇంకేమంటున్నాడు, న్యూ డిస్కవరీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అంటున్నాడు. అంటే అప్పుడు దాకున్న మెడిసిన్లో చేంజెస్ వచ్చినాయి అన్నమాట. అది న్యూ డిస్కవరీ ఏ విధంగా చేంజెస్ వచ్చాయి అన్నది కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్తున్నాడు మనం చూసినట్లయితే, బెటర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్నది కూడా డెవలప్ అయిపోయినది అని చెప్తున్నాడు. అయితే ఈ ఎడ్యుకేషన్ డెవలప్ అవటం వల్ల, న్యూ మెడిసిన్ డిస్కవరీ అవటం వల్ల, నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ అన్నది గ్రోయింగ్ అవటం వల్ల, తర్వాత ఈ ఫ్యాసిజం అన్నది గ్రోయింగ్ అవటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏజ్గా మారిందో మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్గా చూసినట్లయితే ఆన్ వన్ హ్యాండ్ ఫ్యాసిజం వాజ్ గ్రోయింగ్ అన్నాడు కదా. అసలుకి ఈ ఫ్యాసిజం అన్నది ఎక్కడిది అని మనం చూసినట్లయితే ఇది ఇటలీ నుంచి వచ్చినది చిల్డ్రన్. ఓకే, ఇటలీ యూనిఫికేషన్ జరిగినట్లు మీరు ఆల్రెడీ 9th class లెసన్స్లో చదివే ఉంటారు కదా. అయితే యూనిఫికేషన్ జరిగిన తర్వాత ఆ టైమింగ్లో ఎవరు 20th century లీడింగ్లో ఉన్న లీడర్ ఎవరు అని మనం చూసినట్లయితే ముస్సోలీ అన్నమాట. ఓకే, ఆ ముస్సోలీ అన్న అతను ఈ ఫ్యాసిజాన్ని అన్న ఐడియాలజీని తీసుకొచ్చాడనమాట. అయితే ఫ్యాసిజం ఐడియాలజీ ఎవరిది అనేసి మనకి క్వశ్చన్స్ రావచ్చు చిల్డ్రన్. కాబట్టి అది ఎవరిది ఐడియాలజీ ఫ్యాసిజం అంటే అది ముస్సోలీది అనమాట. ఏంటి అసలుకి ఫ్యాసిజం మీనింగ్ అని మనం చూసినట్లయితే బండల్ ఆఫ్ రాట్స్ చిల్డ్రన్. బండల్ ఆఫ్ రాట్స్ అంటే యూనిఫికేషన్ జరిగింది కదా చిల్డ్రన్, అదే యూనిఫికేషన్. వాళ్ళంతా కూడా ఎక్కువగా ఏంటంటే నేషనలిజానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మనం చూసినట్లయితే రేసిజం, వాళ్ళంతా కూడా ఒక రేస్కి సంబంధించిన వాళ్ళు, అదే బండిల్ ఆఫ్ రాట్స్ అన్నమాట, అదే ఫ్యాసిజం అన్నమాట. దాన్ని ఫ్యాసిజం అనేసి పిలుస్తారు. ఈ ఫ్యాసిజాన్ని
ఐడియాలజీ ఎవరిది అంటే ముస్సోలీది అనమాట. ఓకే చిల్డ్రన్, నేను ఈ డిస్కషన్ ఇక్కడ చెప్పట్లేదు చిల్డ్రన్, ఒకవేళ మీకు కావాలి దాని డిస్కషన్ కూడా అని అనుకుంటే మాత్రం మీరు, నేను ఆల్రెడీ చేశాను ఫస్ట్ వరల్డ్ వార్ది, అది లాస్ట్ ఇయర్ సిలబస్లో ఉన్నది, అది ఒకసారి మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, సెకండ్ పాయింట్గా మనం చూసినట్లయితే డెమోక్రసీ వాజ్ ఆల్సో గ్రోయింగ్ అంటున్నాడు చిల్డ్రన్. డెమోక్రసీ అన్న ఐడియాలజీ మనం చూసినట్లయితే, డెమో మీన్స్ పీపుల్, క్రసీ మీన్స్ రూల్. ఓకే, అంటే పీపులే రూల్ చేసుకోవాలి. ఇది ఫస్ట్గా మనం చూసినట్లయితే గ్రీస్లో చూస్తాం చిల్డ్రన్. అంటే 90% యూరోపియన్ కాంటినెంట్ అంతా కూడా డెమోక్రసీ సిస్టమ్ని ఎక్కువగా ఫాలో అయి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇండిపెండెంట్గా మొదటిగా మనం చూసేది గ్రీస్లో, తర్వాత వచ్చేసి రోమన్లో మనం చూస్తామన్నమాట. ఓకే, అలాంటిది మొత్తం ఏమైపోయింది అంటున్నాడు, మొత్తం అసలుకి 20th century వచ్చేలకే ఈ డెమోక్రసీ అన్న ఫామ్లా మొత్తం వరల్డ్ త్రూ కూడా అది గ్రో అయిపోయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ టర్మ్ వచ్చేసి మనం ఏం చెప్తున్నాం చిల్డ్రన్, న్యూ డిస్కవరీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తున్నాడు. ఎస్ నా చిల్డ్రన్, అంటే మనము ఆల్రెడీ మనకు తెలుసు కాలనీస్ అన్నవి యూరోపియన్ కంట్రీస్ ఏం చేసినాయి, ప్రతి ఒక్క కంట్రీ మరీ ముఖ్యంగా ఏషియా అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్స్లో అవి ఏం చేశాయి, కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి కదా చిల్డ్రన్. ఆ కాలనిజం టైమింగ్లో ఇవేమైనాయి అంటున్నాడు, ఈ వేరే కంట్రీస్కి వేరే కాంటినెంట్స్కి రావటం వల్ల న్యూ డిస్కవరీ యూరోపియన్స్కి తెలిసిన మెడిసిన్ కాకుండా మన ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ మెడిసినే కానీ చైనీస్ మెడిసినే కానీ, తర్వాత వచ్చేసి అప్పటి ఓల్డెన్ డేస్లో చాలా ఫేమస్ మెడిసిన్స్ ఎక్కడ అంటే ఈజిప్ట్లో చిల్డ్రన్, అలాంటివన్నీ కూడా ఏమైనాయి అంటున్నాడు డిస్కవరీ అవ్వాయి, తర్వాత అవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. ఇవి డెవలప్ అవటం వల్ల ఏమైపోయింది అని అంటే డెత్ రేట్ అన్నది తగ్గిపోయింది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసేసి ఇంకేం చెప్తున్నాడు, మోర్ పీపుల్ హ్యాడ్ యాక్సెస్ టు బెటర్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కళ్ళు కూడా లిటరసీ లెవెల్ అన్న ఏమైపోయినాయి ఆల్సో హై, ఎక్కువగా పెరిగిపోయినాయి అంటున్నారు. పెరిగిపోవటం వల్ల అంటే బుక్స్ అన్నీ అవైలబుల్ వచ్చినాయి, ఇండియన్ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది అన్నది వరల్డ్ మొత్తానికి తెలిసిపోయింది, యూరోపియన్ కల్చర్ ఎలా ఉంటుంది అన్నది కూడా వరల్డ్ మొత్తానికి తెలిసిపోయింది, అసలు డెమోక్రసీ అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, ఈ ఫ్యాసిజం అంటే ఏంటి, తర్వాత నేషనలిజం అంటే ఏంటి ఏంటి అన్ని ప్రతి ఒక్కరికి ఆ ఎడ్యుకేషన్ ద్వారా కల్చర్స్ అన్నవి ఏమైనాయి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, దానివల్ల ప్రతి ఒక్కరికి ఆ బెటర్ ఎడ్యుకేషన్ అన్నది వచ్చేసింది అన్నమాట. దీని వలన ఏం జరిగింది అని అంటే, ఎలాగ మారిపోయింది అని అంటే, మోర్ దాన్ 100 countries బికేమ్ ఇండిపెండెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వరల్డ్ మొత్తం కూడా కాలనీస్ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఏమైపోయాయి అంటున్నాడు, ఇండిపెండెన్స్ కావాలి అని కోరుకున్నట్లుగా చూస్తున్నాం చిల్డ్రన్. ఫ్యాసినిజం అంటే మనకేంటి అంటే మోర్గా అది వైలెన్స్నినే ఎక్కువ క్రియేట్ చేస్తుంది, వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే డెమోక్రసీ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీడమ్ అన్నమాట. ఫ్రీడాన్ని ప్రతి ఒక్క కంట్రీ కూడా 100 countries కోరుకున్నాయని చెప్తున్నాడు. ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, న్యూ ఆర్టిస్ట్ ఫ్రమ్ లైక్ మూవీస్ ఆల్సో బికేమ్ నోన్ అంటున్నాడు. అంటే ఏంటి, న్యూ ఆర్టిస్ట్స్ అందరూ ఏం చేశారు అని అంటే ఈ డెమోక్రసీని ఎక్కువగా ప్రమోట్ చేశారనమాట. ఎందుకు అని అంటే ఇండిపెండెన్స్ అన్నది ఎక్కువగా రావాలి, ప్రతి ఒక్కళ్ళలో చేంజెస్ అన్నది జరగాలి అన్నవి ఆ మూవీస్ కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా ఏం చేసినాయి అని అంటే వాళ్ళల్లో లిటరసీని పెంచాయి చిల్డ్రన్. లిటరసీ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్, ఒక మనిషికి ఒక దాని గురించి తెలియటాన్ని లిటరసీ అని కూడా అంటారు. ఓకే, అలా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా మూవీస్ ఏం చేసినాయి అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేశాయన్నమాట, ఫ్రీ కోసం, ఫ్రీనెస్ కోసం. ఓకే, ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, న్యూ డిస్కవర్స్ వర్ మేడ్ అబౌట్ లైఫ్ అండ్ ఆటమ్స్, అంటే వాళ్ళ లైఫ్ అందరూ కూడా ఎలాగ ఫీల్ అయిపోయారు అని అంటే అసలు లైఫ్ అంటేనే ఆటమ్స్ కిందగా వాళ్ళు మారిపోయారనమాట. అంటే ఏంటి, ఆల్రెడీ మనకు తెలుసు కాలనియల్ సిస్టమ్ వల్ల ఏం జరిగింది, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా రిచ్ కంట్రీస్ అయిపోయినాయి. ఎస్ నా చిల్డ్రన్, అలా రిచ్ కంట్రీస్ అయిపోయినాయి కాబట్టి వాటికి కాలనీస్ కావాలి, కాలనీస్ కావాలి కాబట్టి అవి ఆఫ్రికాని తర్వాత ఏషియాని ఆక్యుపై చేసినాయి. అలాంటి ఆక్యుపై చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న
వాళ్ళ కంట్రీస్లో ఉన్న వాళ్ళ కాంటినెంట్స్లో ఉన్న బెనిఫిట్స్ని అన్నింటినీ కూడా యూరప్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి. అలాంటి టైమింగ్లో ఈవెన్ ఈ ఎడ్యుకేషన్ వల్ల, ఈ మూవీస్ వల్ల, తర్వాత ఈ ఫ్యాసిలిజం వల్ల, డెమోక్రసీ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల ఏమైందంటున్నాడు, ఈ 20th century వచ్చేసరికి అందరికీ అన్ని విషయాలు ప్రమోట్ చేయబడ్డాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీనెస్ కోరుకున్నారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ఏజ్ని ఏమని పిలిచాడు, ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలిచాడు. అంటే ప్రతి ఈ వరల్డ్ మొత్తం కూడా ఎక్స్ట్రీమ్స్గా మారిపోయారు, ఎవరు మమ్మల్ని రూల్ చేయాల్సిన అవసరం లేదు, మేమందరము ఫ్రీ బర్డ్సే అన్న టైప్లో మారిపోయారు అని చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్, సమ్ కంట్రీస్ లైక్ ద యూసెస్ ఆర్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సోషలిజం అంటున్నాడు. ఎస్ నా చిల్డ్రన్, అంటే కొన్ని కంట్రీస్ ఏం చేసినాయి అంటున్నాడు, సోషలిజాన్ని అవి అడాప్ట్ చేసుకున్నాయి అంటున్నాడు. చిల్డ్రన్ మనం చూసినట్లయితే డెమోక్రసీ అంటే ఫ్రీ అన్న, అంటే కొన్ని కంట్రీస్ ఫ్రీని అడాప్ట్ చేసుకున్నాయి, ఇంకొన్ని కంట్రీస్ దేన్ని అడాప్ట్ చేసుకున్నాయి, సోషలిజం అని చెప్తున్నాడు. ఇక్కడ సోషలిజం అంటే మీనింగ్ ఏంటి, డెమోక్రసీ అంటే సింపుల్ మీనింగ్ ఫ్రీడమ్ చిల్డ్రన్, అలాగే సోషలిజం అంటే మనకి మీనింగ్ ఇక్కడే ఇచ్చేసేసాడు, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఎస్ నా చిల్డ్రన్, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ షేరింగ్ కామన్ ప్రొఫెషన్ ఆర్ ఇంట్రెస్ట్. మనం చూసినట్లయితే మీకు 9th class లెసన్లో సోషలిజం గురించి ఉంటుంది, దాన్ని మీరు చూసే ఉండి ఉంటారు. అంటే ఏంటి అంటే సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈక్వల్ అనే అర్థం అనమాట. అంటే వీళ్ళు కింగ్, వీళ్ళు కామన్ మ్యాన్ అన్న తేడా లేకుండా అందరూ సమానమే అన్న ఐడియాలజీ ఎవరిది అని అంటే సోషలిజంది. అయితే మరి ఏంటి ఈ వీళ్ళ యొక్క ఈక్వాలిటీ అంటే అలాగా మేము సమానంగా ఉన్నాము అని. తర్వాత ఈ ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం, అంటే ఎలాంటి సోదరభావం అంటే ఎకనామిక్గా చెప్పాలి అని అంటే అక్కడ ఉన్న పీపుల్ అందరు కూడా ప్రతి వర్కింగ్ షేర్ చేసుకుంటారని. మరి రిచ్ పీపుల్, పూర్ పీపుల్ ఏ విధంగా షేర్ చేసుకుంటారు అన్నది మనకి 9th class లెసన్లో ఉన్నది. చిల్డ్రన్ పేరుకు మాత్రమే సోషలిజం, కానీ వాళ్ళు ఏమంటారంటే ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమంటున్నారు, మీకోసం మేము ఫ్యాక్టరీస్ పెడుతున్నాం, అంటే పూర్ పీపుల్ కోసం, అలాగే మీకోసం మేము తింటాం, అంటే మీ వాళ్ళకు పూర్ పీపుల్ కష్టపడితే వీళ్ళు తింటున్నారు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మీకోసం తింటున్నాం మేము అని చెప్తారు. 9th class పిరమిడ్ టైప్లో మీకు ఉంటుంది, ఒకసారి మీరు దాన్ని గుర్తు తెచ్చుకోండి. అలాగే తర్వాత వచ్చేసి అన్నీ మీకోసం, ఎందుకంటే రిచ్ పీపుల్ అందరూ మీకోసం, రూల్ చేసే లీడర్స్ అందరూ మీకోసం అని కొన్ని సొసైటీని ఎంకరేజ్ చేశాయన్నమాట. దానివల్ల కొన్ని కంట్రీస్, అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ మనకి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో ఏ కంట్రీ చిల్డ్రన్, యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా. రష్యా లాంటి కంట్రీస్లో ఏది ఏర్పడింది అని చెప్తున్నాడు మనకి, సోషలిజం అన్నది ఏర్పడింది అని చెప్తున్నాడు. ఓకే, ఇదే మనకి సోషలిజం అనమాట. కొన్నిటిని ఏం చేశాయి అని అంటే దాన్ని అడాప్ట్ చేసుకున్నాయి, అవి ప్లాన్ చేసుకుని ఆ డెవలప్మెంట్ని ఎలాగా తెచ్చుకోవాలి అని అంటే ఈక్వాలిటీని తెచ్చుకోవాలి అనేసి అనుకున్నాయి అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి యుఎస్ఎస్ఆర్ యొక్క గవర్నమెంట్ కానీ, పొలిటికల్ కానీ, పొలిటికల్ థియరీ కానీ, ఎకనామీ కానీ ఎలా కనిపిస్తుంది, అది మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండవు, ఫ్యాక్టరీసే కానీ, బ్యాంక్సే కానీ, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే. అంటే ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబ్సే చేస్తారు అని అర్థం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసినట్లయితే, సమ్ అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ అడాప్టెడ్ లిబరల్ డెమోక్రసీ అని అంటున్నాడు. చిల్డ్రన్ లిబరల్ అని అంటున్నాడు, అంటే లిబర్టీ. లిబరల్ అంటే ఏంటి అనేసి మనం చూసినట్లయితే అథారిటీ అనమాట, అంటే పవర్ గల డెమోక్రసీ, అంటే అథారిటీ ఉన్న డెమోక్రసీ. అంటే ఏంటి అంటే మెయిన్గా యుఎస్ఏ అంటే మీనింగ్ చూద్దాం చిల్డ్రన్. యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా చిల్డ్రన్, అమెరికా అన్నది కాంటినెంట్. ఎస్ అంటే ఏంటి చిల్డ్రన్, స్టేట్స్, అంటే ప్రతి ఒక్క స్టేట్కి కూడా ఏమున్నది అంటే
అథారిటీ ఉన్నది అనేసి చెప్తున్నాడు. ఆ అథారిటీతో పాటు వాళ్ళకి ఏమున్నది, డెమోక్రసీ. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్ కదా, అంటే పీపులే రూల్ చేసుకుంటారు అద ప్రతి ఒక్క స్టేట్ని కూడా అనేసి చెప్తున్నాడు ఎస్నో చిల్డ్రన్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కూడా ఇక్కడ నుంచే మనం కాన్స్టిట్యూషన్ని తీసుకున్నాం, లిబర్టీ అన్న వర్డ్ని చిల్డ్రన్ యూఎస్ నుంచే. అంటే ఏంటంటే 90% ఫర్ ఎగ్జాంపుల్ అటానమీ పవర్ ఉంటుంది అనమాట, ప్రతి ఒక్క స్టేట్కి అటానమీ పవర్ ఉంటుంది. అంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ స్టేట్కి కానీ ఎలాగా సెల్ఫ్ రూలింగ్ పవర్ ఉన్నదో సెల్ఫ్ రూలింగ్ను అటానమస్ పవర్ అంటారు చిల్డ్రన్. కానీ మనమే రూల్ చేసుకుంటూ మనం ఇండియా కింద ఉన్నాం కదా, అట్లానే ఈ స్టేట్స్ అన్నీ కూడా వాటిని అవే రూల్ చేసుకుంటూ అమెరికా కింద ఉంటాయన్నమాట. దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే లిబరల్ డెమోక్రసీ అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, విచ్ ఎన్ష్యూర్డ్ పొలిటికల్ లిబర్టీ అని అంటున్నాడు. అంటే పొలిటికల్గా కూడా అవన్నీ ఎలా ఉంటాయి అంటే పవర్ఫుల్గా ఉంటాయి, దేనికి అవి పవర్ఫుల్ పవర్ని కలిగి ఉంటాయని చెప్తున్నాడు. అలాగే ఇంకేం చెప్తున్నాడు చిల్డ్రన్, మల్టీ పార్టీ డెమోక్రసీ అంటున్నాడు. మన ఇండియాలో కూడా అదే ఉంది చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మల్టీ డెమోక్రసీ పార్టీ అంటే ఎన్నో పార్టీస్ కూడా అక్కడ ఉంటాయి, కానీ ఇక్కడ మన యుఎస్ఎస్ఆర్లో ఎక్కువ పార్టీస్ని చూడడం అన్నమాట. ఎందుకంటే వాళ్ళంతా ఒక్కటే కదా, ఈక్వల్ అంటున్నారు కదా అలాగా. కాబట్టి ఇక్కడ మల్టీ డెమోక్రసీ పార్టీ కూడా, మల్టీ పార్టీస్ అన్నవి కూడా మనకి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. చిల్డ్రన్ క్యాపిటలిస్ట్ అంటే ఏంటి అని అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్, అదే మనకి కింద ఇచ్చేసాడు మీనింగ్. వచ్చేసేసి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ప్రొడక్షన్ వర్ ఓన్డ్ బై ప్రైవేట్ పర్సన్స్, అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వేచ్ఛనిస్తున్నారు, అంటే ఫ్రీడాన్ని ఇస్తున్నారు. డెమోక్రసీ అంటే సింపుల్ మీనింగ్ ఫ్రీ అని చెప్పాను కదా చిల్డ్రన్. అలాగే ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఎవరికి అని అంటే నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ చిల్డ్రన్, వరల్డ్ త్రూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంట్రీలో వచ్చి ఫ్రీగా బిజినెస్ చేయవచ్చు వాళ్ళ కంట్రీకి ఎస్న చిల్డ్రన్. అదే ఏమంటున్నాడు, ప్రైవేట్ పర్సన్ ఎనీ పర్సన్ వాళ్ళ అందరికీ కూడా ఇదే క్యాపిటలిస్ట్ సిస్టమ్. అంటే యుఎస్లో ఎలాంటి సిస్టమ్ ఉంది అని అంటే అక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండవు, అన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్సే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కొన్ని కంట్రీస్ ఈ దేన్ని అడాప్ట్ చేసుకున్నాయని చెప్తున్నాడు, క్యాపిటలిస్ట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ ఏం ప్రమోట్ చేయబడింది యుఎస్లో అంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్. క్యాపిటలిస్ట్ సిస్టమ్ అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టి వాళ్ళ కంట్రీ కింద బిజినెస్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century ద వరల్డ్ వాస్ డివైడెడ్ ఇన్ టు డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆఫ్ ద వెస్ట్ ఇంక్లూడ్ బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఎక్సెట్రా అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ద కాలనైజ్డ్ మెనీ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా, దీస్ కంట్రీస్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్. ఇవన్నీ డెవలప్ అయిపోయిన నేషన్స్గా మనకి బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కనిపిస్తున్నాయి కదా చిల్డ్రన్. వాటి కింద కంట్రోల్డ్గా ఏమున్నాయి అంటున్నాడు, ఈ కాలనైజ్డ్ కంట్రీస్ అంటున్నాడు. కాలనైజ్డ్ కంట్రీస్ ఏవి అని చూసినట్లయితే మనకి 2 continents కనిపిస్తున్నాయి, అదేంటి, ఏషియా అండ్ ఆఫ్రికా. చిల్డ్రన్ కాలనైజ్డ్ అంటే కాలనీ అన్నమాట. ఈ కాలనీ అన్నది ఏంటి అంటే మీనింగ్ మార్కెటింగ్ ప్లేస్ అన్నమాట. అంటే ఈ డెవలప్ అయిన కంట్రీస్కి, ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీరు 9th class చదివి ఉంటారు, 7th class కూడా తెలిసే ఉంటుంది ఎస్ నా చిల్డ్రన్. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత యూరప్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందని మనందరికీ తెలుసు. కాబట్టి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది అక్కడ జరిగింది. కాబట్టి ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన అందరూ అక్కడే ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు అక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని ఎవరు పర్చేస్ చేస్తారు, అందరికీ అందరూ వాటిని ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్ని ఎవరు కొనుక్కోరు. కాబట్టి ఆ గూడ్స్ని వేరే చోట వాటిని అమ్మటం కోసం అని ఏం చేశారు అని అంటే వీళ్ళు డిస్కవర్ చేశారు. డిస్కవర్ చేసి కాంటినెంట్స్కి వచ్చారు, ఏషియా అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్స్కి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇక్కడ ఉన్న వీక్నెస్ రూలర్స్ని బట్టి వీళ్ళు ఏం చేశారు, కాలనీస్ పెట్టుకున్నారు. ఆ కాలనీస్లో ఏమని అదేంటి ట్రేడ్ అని చెప్పుకుంటాం మనం కదా,
ట్రేడ్ చేయటానికని వచ్చారంటారు. ట్రేడ్కి వచ్చిన తర్వాత ఏం చేశారు, మనల్ని వీకర్ రూలర్స్ని బట్టి వాళ్ళు తర్వాత ఆక్యుపై చేయటం స్టార్ట్ చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే కాలనీ అనేసి. ఈ కాలనీ అని అంటే ఏంటి అని అంటే మార్కెటింగ్ ప్లేస్ అనమాట, బయింగ్ అండ్ సేలింగ్ గూడ్స్ అనమాట. అంటే రా మెటీరియల్ మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ని మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర అమ్మేవాళ్ళు అనమాట. ఓకే, అలా ఉండటం వల్ల ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, ఈ ఏషియా అండ్ ఆఫ్రికా అని అంటే ఈ డెవలప్డ్ ఇండస్ట్రియలిస్ట్ చేతిలోకి మనం వెళ్ళిపోయాము అనేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే మనల్ని రూల్ చేశారు కాబట్టి దాన్ని ఏమన్నాడు, కంట్రోల్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ అంటున్నాడు. ఇవన్నీ మనల్ని కంట్రోల్ చేసినాయి అని చెప్తున్నాడు, మరి ముఖ్యంగా ఏషియాని ఆఫ్రికాని. ఓకే, ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ హ్యాడ్ స్విప్ట్ ఇంటూ టూ ఎనిమీ గ్రూప్స్ ఆర్ బ్లాక్స్. టూ ఎనిమీ గ్రూప్స్గా ఏమైపోయినాయి, ఇవి మనకి డివైడ్ అయిపోయినట్టుగా చూస్తున్నాం. ఎస్ నచ్చిన ఏవి డివైడ్ అయిన గ్రూప్స్ అని మనం చూసినట్లయితే, ఫస్ట్ గ్రూప్ వచ్చేసి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ వర్ ఆన్ వన్ సైడ్, ఇవి ఒక గ్రూప్గా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి అండ్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వర్ ఆన్ ద అదర్ సైడ్, ఇవి మనకి అదర్ సైడ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎస్ నా చిల్డ్రన్, ఈచ్ గ్రూప్ వాంటెడ్ టు డామినేట్ ఓవర్ ద వరల్డ్ అండ్ కంట్రోల్ యాజ్ మెనీ కాలనీస్ అండ్ మార్కెట్స్ యాజ్ పాసిబుల్ విచ్ లీడ్ టు ద అకరెన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. ఈ రెండు కూడా ఏం చేసినాయి అంటున్నాడు, ఈ గ్రూప్స్ ఒకదాని మీద ఒకటి అవి పవర్ని తెచ్చుకోవాలి, కాలనీస్ మీద మార్కెట్ మీద అన్న వాటితో ఏం చేశారంట, అవి లాస్ట్కి వచ్చేసి ఎలాగ లీడ్ చేసినాయి అని అంటే వరల్డ్ వార్స్ని క్రియేట్ చేసే విధంగా ఈ గ్రూప్స్ ఎదిగినాయి అని చెప్తున్నాడు. ఓకే, ద ఫస్ట్ వరల్డ్ వార్ బిగాన్ ఇన్ 1914. చిల్డ్రన్, ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది స్టార్ట్ అయిపోయింది అన్నాడు. ఈ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1914లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. ఇట్ వాజ్ రియల్లీ ఏ వరల్డ్ వార్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ టుక్ పార్ట్ ఇన్ ద వార్. అన్ని కంట్రీస్ కూడా, వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఆ వార్లో పాల్గొన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి బ్రాకెట్లో ఇచ్చాడు చిల్డ్రన్, ఇంపీరియల్ నేషన్స్ అండ్ దేర్ కాలనీస్ అన్నాడు. అంటే ఈ ఎవరైతే ఈ వార్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కాలనీస్, అంటే ఆ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కాలనీస్ అవన్నీ కూడా వార్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మళ్ళీ ఇంకేం చెప్తున్నాడు అంటే ఇంపీరియల్ అంటే రూల్ బై యాన్ ఎంపరర్, ఎవరైతే కింగ్స్ రూల్ చేస్తున్నారో కొన్ని నేషన్స్ని వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ కాలనీ కింద లేని కింగ్స్ రూల్ చేసే ప్లేసెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా అని చెప్పుకోవచ్చు. చైనా అప్పుడు ఇండిపెండెంట్ నేషన్గానే ఉంది, కానీ చిల్డ్రన్ దాని కింగ్సే రూల్ చేశారు, ఎంపరర్సే. కానీ ఏమైంది అని అంటే చైనా పైన వాళ్ళు కింగ్సే రూల్ చేసినప్పటికీ ట్రేడ్ అన్నది బ్రిటిషర్స్ చేశారన్నమాట. అంటే ఇన్వాల్వ్మెంట్ తర్వాత కొంచెం పవర్ ఎవరు కలుగున్నారు అని అంటే బ్రిటిషర్స్. కాబట్టి ఆ బ్రిటిషర్స్ ఏం చే వాళ్ళ ద్వారా ఈ ఇంపీరియల్ అంటే ఈ కింగ్ నేషన్స్, మేము మీ దగ్గర ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పడం వల్ల ఇంకొన్ని ఇండిపెండెంట్ నేషన్స్ కూడా ఏమైనాయి అంటే ఈ వార్లో అవి కూడా అపీరియర్ అయినట్టుగా మనకి కనిపిస్తున్నాయి, అవి కూడా వార్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం జపాన్ని కూడా చెప్పుకోవచ్చు. జపాన్ కూడా ఇండిపెండెంట్ నేషన్గానే ఉంది, అది ఇంకొక సైడ్ అంటే జర్మనీ సైడ్లో అట్లానే ఇంపీరియల్ నేషన్స్గా ఉండి అటు సైడ్ నుంచి కూడా వార్ చేసినట్లుగా. ఏది ఏమైనప్పటికీ ఇలా రూల్ కింగ్ ఎంపరర్ రూల్ చేసే నేషన్స్ మళ్ళీ వీళ్ళ యొక్క కాలనీస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, జపాన్ ఆన్ ద ఈస్ట్ అండ్ ద యుఎస్ ఆన్ ద వెస్ట్. ఈ యుఎస్ అండ్ జపాన్ కూడా టుక్ ద పార్ట్ ఇన్ ద వార్, అవి కూడా వార్లో ఉన్నాయని చెప్తున్నాడు. ద ఫస్ట్ వరల్డ్ వార్ ఎండెడ్ ఇన్ 1918. 18కి వచ్చేకి ఏమైపోయింది అంటున్నాడు, ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది ఎండ్ అయిపోయిందని చెప్తున్నాడు. ద బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ డిఫీటెడ్ జర్మనీ అండ్ ఇట్స్ అలయన్స్ ఇన్ ద వార్. ఈ వార్లో ఎవరు గెలిచారు అని మనం చూసినట్లయితే
బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఉన్న గ్రూప్ గెలిచింది అన్నాడు. జర్మన్ గ్రూప్ అన్నది ఓడిపోయింది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, కాజెస్ ఫర్ ద వరల్డ్ వార్. మనం ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్, అయితే వరల్డ్ వార్లో ఎలాగ వార్ చేశారని చూసినట్లయితే మనకి ఈ పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ని చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్లో మనకి ఏం చెప్తున్నాడు, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ప్లేన్స్ వర్ యూజ్డ్ టు డ్రాప్ బాంబ్స్ ఇన్ ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో ప్లేన్స్ నుంచి డ్రాప్ చేసి బాంబుల ద్వారా దాని వార్ అన్నా చేశారని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనల్ని సజెషన్స్ అడగవచ్చు, అసలు వార్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేసేసి మనల్ని అడిగితే మాత్రం, ఇప్పుడు మనం టెక్నాలజీ కూడా యూస్ చేస్తున్నాం చూడండి, మనకి ఏరోప్లేన్స్ కూడా అక్కర్లేదు. ఈవెన్ ఒక రాకెట్ని మనమున్న ప్లేస్లో ఉండి ఒక బటన్ నొక్కితే చాలు, అది లాంచ్ అయ్యి ఎక్కడ మనం ఏ ఏరియా అంటే, మనకి గూగుల్ మ్యాప్ కూడా ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అది బ్లాస్ట్ చేసేస్తుంది అన్నమాట. అంత టెక్నాలజీ ఇప్పుడు మనకు ఉన్నది. ఓకే, అగ్రెసివ్ నేషనలిజం. In this paragraph, aggressive nationalism is mainly which one it is, unification of Germany and Italy. Why it is started from that unification? Why it is means in mainly 1606, Napoleon king is ruling the France in that time. What are the Romanian independent nations? That is the one of the nation is Germany nations also. That parts of Germany nations, all it is 39 states. The 39 states is established one nation, that is who's to establish means Napoleon is established, that is called Confederation of Rhine. Okay children, that Confederation of Rhine is mainly 16 states. In like this condition, the Germans feel about they all are Germans, and that time all too started the ideology of nationalism. This ideology is slowly growing to nationalism in Germany. And another one, which one children, Italy. Italy unification in mainly like Germany, Italy also had a long history of being the political broken down into small parts children. But when it is to break down means in during the mid 19th century, Italy was divided into 7 states. One is first of all for the which one it is from that only Italy means Sardinia and Piedmont. These only from that ruling of the prince. And after what happened, many are they think about that again we want to establish from that Italy. Yes, na? Then what are the skipped parts? That one mainly who's to did means in 1830s, Mezzini is the slogan it is to given to call the society young people, that is young Italy, for achieving this goal. And after the Sardinia and Piedmont king is Emmanuel II. That Emmanuel II is think about when it is to re-establish from this Italy unification means that it is the trade and wealth, it is come from that Italy in the name also. And who is the supported from this Emmanuel Victor means the Prime Minister of Count Kapoor. And after the one more person is there, that person is Garibaldi. This Garibaldi is when it is to enter in this young Italy movement, is in 1860s. He joined from that battle of from this Italy unification also. And that time it is very famous. The what is that one? It means they are way the red shirts. And finally, whatever from that French to they get from that unification of this Italy. So, nene em cheptunnanu anante asalu ki Germany ki asalu unification anna oka bhavana enduku vachindi ideology anante manu modatiga chusinatlayite Napoleon 1606 lo Napoleon France ni
రిపబ్లిక్ ని రద్దు చేసేసి రూల్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా రూల్ చేసేటప్పుడు రైన్ కాన్ఫెడరేషన్ అనే రాజధాని స్టేట్స్ ని 39 స్టేట్స్ ని ఒక ఫెడరేషన్ కింద ఇచ్చేస్తాడు అన్నమాట. ఆ ఫెడరేషన్ లో మరీ ముఖ్యంగా 16 స్టేట్స్ లీగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ 16 స్టేట్స్ లీగ్ ఏంటి అని అంటే పెద్దగా ఉన్న జర్మనీలోని స్టేట్స్ అన్నిటిని కలిపి ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఆ 16 స్టేట్స్ని కలిపి ఏమంటారంటే కన్ఫెడరేషన్ ఆఫ్ రైన్ అని పిలుస్తారనమాట. దీనివల్ల అక్కడున్న జర్మన్స్కి అందరికీ కూడా మేమందరము జర్మన్స్ అన్న ఒక మనస్తత్వము, ఒక ఐడియా అన్నది వాళ్ళకి వస్తుంది అనమాట. ఇలా కలిసి ఉండటం వల్ల వాళ్ళ ట్రేడ్ అంతా కూడా మంచిగా సాగుతుంది అనమాట. దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇలాగే కలిసి ఉండి ఇరితే యూనిఫికేషన్ అయితే జర్మనీ ఎంతో బాగుండు అనేసి అనుకుంటారు అనమాట. అప్పటి నుంచి ఈ గ్రోత్ అన్నది, నేషనలిజం అన్నది జర్మనీలో స్టార్ట్ అయింది. అయితే అలాంటి గ్రోత్ని తర్వాత నెపోలియన్ ఓడిపోయిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని మళ్ళీ స్కిప్ చేసేస్తారు. అలా స్కిప్ చేసిన దాన్ని మళ్ళీ ఈ జర్మనీ యొక్క యూనిఫికేషన్ ఎవరు చేశారంటే మనకు తెలుసు బిస్మార్క్ చేశాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే తర్వాత ఇటలీ యూనిఫికేషన్ గురించి చెప్తున్నాడు. ఇటలీ యూనిఫికేషన్ మనం చూసినట్లయితే జర్మనీని ఎలాగా స్కిప్ చేసేసారో పొలిటికల్గా, అలాగనే కూడా ఇటలీని కూడా స్కిప్ చేశారు. అప్పుడు చాలా వరకు జర్మనీ కానీ ఇటలీ కానీ ఇవన్నీ కూడా రొమేనియా రోమన్ హోలీ రోమన్ ఉందిగా చిల్డ్రన్ బేస్డ్ ఆన్ నేను 9th క్లాస్ లెసన్ దాని కిందనే ఉండేయన్నమాట. కొన్ని కొన్ని ఇండిపెండెంట్గా కూడా ఉండేయన్నమాట. అలాంటివి అన్నిటిని కూడా వాళ్ళు కింగ్ మారినప్పుడల్లా వాటిని కొంతమంది స్కిప్ చేసేవాళ్ళు, కొంతమంది కలిపేసేటవాళ్ళు, అలా చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగానే ఈ ఇటలీని కూడా స్కిప్ చేసేసారు. స్కిప్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా ఏమైందంటే సర్దీనియా అండ్ పిగ్మెంట్ ఇవి మాత్రమే ఇటలీ కింద ఉన్నాయి. ఇంకా మిగతా ఏవి కూడా అన్నీ కూడా స్కిప్ చేయబడ్డాయి అనమాట. ఇలాంటి టైమింగ్లో ఏం జరిగింది అని అంటే అక్కడ ఆస్ట్రియా కింద ఎక్కువగా ఈ ఇటలీలో ఉన్న స్టేట్స్ అని ఎవరి కిందకి వెళ్ళిపోయినాయి అంటే ఆస్ట్రియా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఆస్ట్రియా తర్వాత ఫ్రాన్స్ కిందకి వెళ్తాయి. వీటిని అన్నింటిని కూడా మళ్ళీ యూనిఫికేషన్ చేయటం కోసమని వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఇటలీ యూనిఫికేషన్. అందులో ఎవరు పాత్ర వహిస్తారు అంటే మెజినీ అన్న ఆయన ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాడనమాట యూనిఫికేషన్ చేయడానికి, ఇటలీ రిపబ్లిక్ని చేయడానికి అనేసి ఆయన ఒక పిలుపునిస్తాడు. అదేంటి అంటే యంగ్ ఇటలీ అనేసి పిలుస్తాడు. ఆ యంగ్ ఇటలీని పిలవటం వల్ల ఆ ప్రోగ్రామ్ ఆ మూమెంట్ నిజంగానే చాలా బాగా ఇదవుతుంది. ఆ తర్వాత కానీ ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇటలీని వాళ్ళు సాధించలేరు అనమాట. సో యంగ్ ఇటలీలో వచ్చేసేసి ఏజ్ కూడా చిల్డ్రన్ 14 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపలే ఉంటారనమాట. వాళ్ళందరినీ ఆ ఏజ్ వాళ్ళు కాబట్టి వాళ్ళని యంగ్ ఇటలీ అని పిలుస్తారు. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడున్న కింగ్ ఇమాన్యుయల్ 2 రాజు ఏమనుకుంటాడు అని అంటే ఎప్పుడైతే యూనిఫికేషన్ జరుగుతుందో అప్పుడు ఎకనామిక్గా తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఇటలీ అభివృద్ధి చెందుద్ది అని అనుకుంటాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ప్రైమ్ మినిస్టరే కౌంట్ కపూర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ యూనిఫికేషన్ కోసం అనేసి ఫ్రాన్స్తో యుద్ధాలు చేయడానికి, తర్వాత ఆస్ట్రియాతో యుద్ధం చేయడానికి ఇది చేస్తాడనమాట. దీన్ని పట్టేసేసి వీళ్ళు తీసుకున్న థీరీ ఏంటి అంటే మనకు తెలుసు ఫ్యాసిజం. ఈ ఫ్యాసిజం ద్వారా వీళ్ళు చాలా ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఆ యూనిఫికేషన్లో వీళ్ళకి ఇంకా సహాయం చేసిన వాళ్ళు ఎవరు అంటే గారిబాల్డి అన్న ఆయన. ఈయన వచ్చేసేసి 1860లో ఏం చేస్తాడు అంటే రెడ్ షర్ట్స్ వేసుకొని వాళ్ళ నిరసనని చూపిస్తాడనమాట. చూసి ఫ్రాన్స్ మీద చాలా ఇదిగా ఎదురు తిరుగుతారు. దానివల్ల లాస్ట్కి ఏమైతే గారిబాల్డీ తర్వాతనే ఈ ఇటలీ యూనిఫికేషన్ అన్నది జరుగుతుంది. ఈ ఇటలీ యూనిఫికేషన్ జరిగిన తర్వాత అక్కడ కింగ్ ఎవరు ఉంటారు అని అంటే ఈ విక్టర్ ఇమాన్యుయల్ 2నే ఉంటాడనమాట. ఇలా జర్మనీని చూసి ఇటలీని చూసి మెనీ ఆఫ్ కంట్రీస్ దే ఫీల్ అబౌట్ విఆర్ జర్మన్స్, విఆర్ వైట్ పీపుల్, విఆర్ సమ్ లాంగ్వేజ్ పీపుల్ ఇన్ లైక్ దిస్ దే ఆల్ ఆర్ బిల్డెడ్ లైక్ దిస్ యూనిఫికేషన్స్ ఫ్రమ్ ద నేషనలిజం స్టేట్. దిస్ నేషనల్ సోషలిజం ఈజ్ క్రియేటెడ్ ఫస్ట్ వరల్డ్ వార్. దట్ ఫస్ట్ వరల్డ్ వార్ క్రియేటెడ్ ద ట్రీటీ ఆఫ్ వెసల్స్, the Germany and Italy in mainly children, and when it is treated and that time who's to raise it in Germany, it is raised
the leader is Nazism, the leader is Hitler. There it is the ideology of Nazism, and like this, Italy also, it is a fascism. Who's to establish this fascism? Mainly children in Italy, the king who in that time after First World War in 1923, in that time, the king of Italy is Emmanuel III. This Emmanuel III is appointed the prime minister of Mussolini. This Mussolini is very short time he get the power. The king is powerless, and Mussolini become fulfill all powers. నేను ఏం చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే యూనిఫికేషన్ స్టార్ట్ అయిందో, యూనిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నది నేషనల్ సోషలిజం అన్నది స్టార్ట్ అయింది. ఈ నేషనల్ సోషలిజం స్టార్ట్ అవటం వల్ల ఏమైనది, ఫస్ట్ వరల్డ్ వార్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల ఏం జరిగింది అని అంటే, ట్రీటీ ఆఫ్ ద వెసల్స్ అన్నది జరిగింది. ఎవరు ట్రీటీ చేశారు అని అంటే, ఓడిపోయిన జర్మనీని మళ్ళీ గెలిచింది ఇటలీ. అయినా కానీ ఇటలీని కూడా ట్రీటీ చేశారు. ఈ ట్రీటీ చేసినటం వల్ల ఎవరు ఆ సొసైటీలో లీడర్గా ఉద్భవించారు అని అంటే, జర్మనీలోనేమో హిట్లరు ఉద్భవించాడు. అందువల్ల ఆయన యొక్క ఐడియాలజీ ఏంటి అని అంటే నాజిజం. అలాగే ఇటలీలో ఎవరు అంటే, ఇటలీలో వచ్చేసేసి ముస్సోలీ అనమాట. అసలు ఈ ముస్సోలీ ఎవరు అని అంటే, ఈ 1923లో అప్పుడు ఇటలీ కింగ్ ఎవరు అని అంటే ఇమాన్యుయల్ III అనమాట. ఈ ఇమాన్యుయల్ III ఏం చేస్తాడు అని అంటే, ఈ 1923లో ప్రైమ్ మినిస్టర్గా ముస్సోలీని అపాయింట్ చేసుకుంటాడు. ఆయన అపాయింట్ చేసుకోవటం వల్ల ఆనతి కాలంలోనే ఈయన ఏమవుతాడు అని అంటే, కింగ్కి అసలు ఏం పవర్ లేకుండా పవర్స్ అన్నీ కూడా ముస్సోలీ చేతిలోకి ఇందుకు వచ్చేస్తాయి అనమాట. ఈ ముస్సోలీ చేతిలోకి వచ్చిన తర్వాత ముస్సోలీ ఎలాంటి వాడు అని అంటే, ఆయనకి యాంటీ ఇండివిజువలిజం, అసలుకి ఒక స్వేచ్ఛ అన్నది మనుషులకి ఇవ్వాలి అన్నది ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. అలాగే యాంటీ డెమోక్రసీ, ఓటింగ్ వేసేసి ఓటింగ్ ద్వారా ఒక పర్సన్ని ఎంచుకోవటం అన్నవి కూడా ఈయనకి ఇష్టం ఉండదు అనమాట. అలాగే తర్వాత సోషలిజం అన్నది, తర్వాత ఇవన్నీ కూడా యాంటీ సోషలిజం అన్నది, ఇలాంటివి ఇవి ఏవి ఈయనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏం చేయాలని అంటే, మోనార్కీగా రూల్ చేయాలి అన్నదే ఈయన యొక్క థియరీ అనమాట. అది కూడా ఎలాగా అంటే, వైలెన్స్తోనే ఏదైనా కానీ సాధించవచ్చు అన్నది. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే, ఫాసిజం. ఈ ఫాసిజం ఐడియాలజీ వచ్చేసేసి ఈ ముస్సోలీని అనమాట. తర్వాత వచ్చేసి మనకు తెలుసు జర్మనీ, జర్మనీలో నాజిజం. నాజిజమ్స్ యొక్క థీమ్ ఏంటి అంటే, అసలు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఎవరు రూల్ చేయాలి అంటే, నాజీయే రూల్ చేయాలి అన్నది వీళ్ళ యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇంపీరియలిజం. ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం. ఇది ఏంటి అని అంటే, మనం చూసినట్లయితే బ్రిటన్ అండ్ జర్మన్, ఈ బ్రిటన్ జర్మన్ ఎక్కడ ఉన్నాయంటే యూరోప్లో ఉన్నాయి. అయితే ఈ రెండింటికి క్యాపిటలిస్ట్ ఎక్కువగా వాళ్ళు దేంతో పోటీ పడ్డారు అంటే, యుఎస్తో పోటీ పడ్డారు అనమాట. యుఎస్ ఏమైంది అని అంటే, జాగ్రఫికల్గా మనం చూసినట్లయితే యుఎస్ చాలా పెద్ద కాంటినెంట్ అది. కాబట్టి దాన్ని అది టూ కాంటినెంట్స్గా కూడా యుఎస్ని డివైడ్ చేశారు, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో. అవటం వల్ల వీటి యొక్క దేని యొక్క ఎక్కువగా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే, యుఎస్లో ఉండిపోయినాయి. డెవలప్మెంట్ అన్నది చాలా షార్ట్ పీరియడ్లోనే ఎక్కువగా డెవలప్మెంట్ అన్నది అమెరికాలో జరిగిపోతుంది అనమాట. కాబట్టి దీనికి పోటీ, యుఎస్కి పోటీ ఇవ్వడం కోసం అని ఇవి ఏం చేస్తున్నాయి అంటే, ఆ మెటీరియల్ కోసం అనేసి అవి ఏం చేస్తాయంటే, కాలనీస్ అన్నింటినీ సృష్టించాయన్నమాట. ఈ కాలనీస్ ఎక్కడెక్కడ పెట్టారు అని అంటే, మనకు తెలుసు ఆఫ్రికాలోని, తర్వాత ఏషియాలోనే ఉన్నాయి. అయితే 19th సెంచరీ వచ్చేసేసి, 19th సెంచరీ అన్నది అయిపోయే ఎండ్ ఆఫ్ ద 19th సెంచరీకి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, మనందరికీ తెలుసు జపాన్, తర్వాత ఇటలీ అండ్ జర్మనీ ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ పవర్ కోసం అని ఎదురు చూసినాయి అనమాట. మెయిన్గా మనం చూసినట్లయితే జర్మనీ అండ్ ఇటలీ ఈ రెండు ఏమైనాయి అంటే, యూనిఫికేషన్ సాధించడం వల్ల అవి తర్వాత ఎప్పుడైతే ఈ యూరప్లో ఉన్న అన్ని కంట్రీస్
కి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసిన తర్వాత అన్ని కాలనీస్ పెట్టుకున్న తర్వాత ఇవి యూనిఫికేషన్ సాధించాయి. ఆ నెక్స్ట్ ఈ కాలనీస్ కోసం అనేసేసి ఈ జర్మనీ ఇటలీస్ ఏం చేసినాయి అంటే ఈ వాళ్ళ ఏవైతే వాళ్ళ కాలనీస్ ఉన్నాయో వాటిని ఆక్యుపై చేయడం కోసమని ఇవి ప్రయత్నించినాయి అన్నమాట. ఆ ప్రయత్నం వల్ల ఏమైనాయి అంటే తరచూ యుద్ధాలు చేసుకుంటా వారం చేస్తూ ఉండేవి అన్నమాట. ఈ వార్ల వల్ల ఏమైనది ఆ వార్లో వాళ్ళని సమూలంగా అసలుకి ఆ ప్లేస్కి రానికుండా చేయటం కోసం అనేసి వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు అనమాట. దానివల్ల ఏమైనది అంటే ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది క్రియేట్ అవటానికి ఇంపీరియలిజం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. సీక్రెట్ అలయన్స్ ఇన్ 1870లో ఫ్రాన్స్ని జర్మనీ యొక్క ఛాన్సలర్ ఎవరు అని అంటే బిస్మార్క్ ఏమనుకున్నాడంటే ఫ్రాన్స్ని ఎవరు ఫ్రాన్స్కి సపోర్ట్ ఇవ్వకుండా చేయాలనుకున్నాడు అనమాట. చేసేసి తర్వాత ఫ్రాన్స్ నుంచి ఆ లొరైన్ అనే ప్లేస్ని ఏం చేయాలంటే ఆక్యుపై చేయాలనేసేసి అనుకుంటాడు. దీనికోసం అనేసి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆస్ట్రియాతోని తర్వాత ఇటలీతోని 1879లో ఆయన ఏం చేస్తాడు అని అంటే రహస్యంగా సీక్రెట్ అలయన్స్ అన్నది ఏర్పరచుకుంటాడు. ఆ తర్వాత జరిగింది ఏంటి అని అంటే ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే 1891లో రష్యాతో కూడా ఇది కూడా ఏం చేస్తుంది అని అంటే ఒక సీక్రెట్గా రష్యాన్ని కలుపుకుంటుంది అనమాట. ఆ నెక్స్ట్ జరిగిన దాంట్లో మనం చూసినట్లయితే బ్రిటన్ ఏం చేసిద్ది అని అంటే 1901లో ఏం జరుగుతుంది అని అంటే ఎలిజబెత్ క్వీన్ ఏమైంది అంటే చనిపోతుంది. చనిపోయినప్పుడు ఏమవుతుంది అక్కడ జర్మన్ కింగ్ ఏం చేస్తాడు విలియం టూ బ్రిటన్కి వస్తాడు అనమాట. బ్రిటన్కి వచ్చేసి ఆమె బర్యలకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అసలుకి బ్రిటన్లో ఉన్న డెవలప్మెంట్ మొత్తం కూడా జర్మనీ వల్లనే జరిగింది అనేసి స్టేట్మెంట్ ఇస్తాడు. దీనివల్ల ఆయన అసలుకి జర్మన్ లేకపోతే అసలుకి యూరోప్లో ఉన్న స్టేట్స్ ఏవి అన్నీ కూడా వేస్ట్ అన్న దూకుడు స్వభావాన్ని చూపిస్తాడు అనమాట. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఈ రష్యా తర్వాత ఫ్రాన్స్ బ్రిటన్ ఇవి మూడు అసలుకి విరుద్ధమైన కంట్రీలు. రష్యా అంటే ఫ్రాన్స్కి పడదు, బ్రిటన్ అంటేనేమో ఫ్రాన్స్కి పడదు. అలాంటిది ఈ మూడు కూడా ఏమైపోయినాయి అంటే సీక్రెట్గా అవి ఏం చేస్తాయి ఒక ట్రిపుల్ అలయన్స్కి ఇవి కూడా స్టార్ట్ చేసుకుంటాయి అన్నమాట. ఈ విధంగా జరిగిన వాటిని అన్నింటినీ కలిపి ఏం చేస్తున్నాడు అని అంటే సీక్రెట్ అలయన్స్ అని చెప్తున్నాడు. ఈ మిలిటరీజం అన్నది ఎక్కడ కనిపిస్తుంది, యూరోప్లోనే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరు ఈ మిలిటరీజానికి ఇష్టపడ్డారు అని అంటే జర్మన్స్ చాలా ఇష్టపడతారు అనమాట. వాళ్ళు చేస్తే అగ్రికల్చర్ లేదా అంటే మిలిటరీకే వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళ యొక్క కాలనీస్కి ఇంకొకరు రాకుండా ఉండాలి అని అన్నా కానీ ఏం చేయాలి అని అంటే మిలిటరీని ఎక్కువగా పెంచుకోవాలనుకుంటారు. ఇలాంటిది ఎక్కువగా మిలిటరీని పెంచుకున్నది జర్మనీ, తర్వాత మనం చూసినట్లయితే ఇటలీ. తర్వాత ఇక్కడ చూసి ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే ఈ జర్మనీని చూసే ఈ రష్యా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్ ఇవన్నీ కూడా ఆ విధంగానే మిలిటరీని అన్నదాన్ని సమకూర్చుకున్నాయి అన్నమాట. ఎకనామీలో ఎక్కువ ఎకనామీ దేనికి వాడేవాళ్ళు అని అంటే ఈ మిలిటరీని క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఏవైతే ఆయుధాలు ఉంటాయో వాటిని సమకూర్చడానికి ఎక్కువగా వాడేవాడు అనమాట. అయితే ఎక్కువగా మనం చూసినట్లయితే జర్మనీకి క్రూప్స్ ఫ్యామిలీ అనేసే వాళ్ళు ఉన్నారనమాట. క్రూప్ ఫ్యామిలీస్ యొక్క ఇది ఏంటంటే వాళ్ళే ఈ యొక్క ఆర్మ్ ఫోర్స్ వెపన్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తారనమాట. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గన్స్ కూడా ఫస్ట్ క్రియేట్ చేసింది ఎవరు అంటే ఈ క్రూప్ ఫ్యామిలీసే క్రియేట్ చేస్తాయి. అయితే అప్పుడు దాకా కూడా అన్ని మిలిటరీ యొక్క మిలిటరీ పవర్ని పెంచుకున్నాయే కానీ ఏవి కూడా వెపన్స్ ఈ యూరప్ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వెపన్స్ని ఇచ్చేది ఎవరంటే ఆ క్రూప్ ఫ్యాక్టరీస్ ఇచ్చేయన్నమాట. అయితే ఎవరు కూడా యూజ్ చేయలేదు వాటి యొక్క వెపన్స్ యొక్క కెపాసిటీ ఎంత అన్నది ఈ కూపుర ఫ్యామిలీకి తెలియలేదు అనమాట. దాన్ని బట్టి ఎవరు దాన్ని చేయటానికి ముందున్నారు అని చూసినట్లయితే జర్మనీ దానికోసమని ఎదురు చూస్తుంది అనేసి ఈ కింగ్స్కి తెలుస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎక్కువగా వీళ్ళ వెపన్స్ అన్నవి ఎక్కువగా ఎవరికి ఇచ్చారు అని అంటే జర్మనీకే ఇస్తారనమాట. ఫస్ట్ వరల్డ్ వార్లో చాలా ఎంకరేజ్ చేస్తారు ఈ వెపన్స్ని జర్మనీ వాడాలనేసి.
నెక్స్ట్ కూడా మనం చూసినట్లయితే ఈ 1933 లో నాజీ జర్మనీని ఆక్యుపై చేసేటప్పుడు కూడా ఎవరు నాజీకి సపోర్ట్ చేశారు, ఎవరు ఈ మిస్సైల్స్ కానీ ఈ వెపన్స్ కానీ ఇచ్చారు అని అంటే ఈ క్రూక్ ఫ్యామిలీస్ ఇస్తాయి అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 132 మిలియన్స్ ఆఫ్ మనీని అంతా కూడా వీళ్ళు ఎవరికి ఖర్చు చేసేవాళ్ళు అంటే ఈ మిలిటరీకే ఖర్చు పెట్టేవాళ్ళు అని చెప్తున్నాడు. ఎప్పుడు 1918 నుంచి 1914 వరకు అయితే చిల్డ్రన్ మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు, ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద 6 పవర్ఫుల్ కంట్రీస్. ఇవన్నీ కూడా ఏమైపోయినాయంటే మిలిటరీలో ఈ సిక్స్ కంట్రీస్ పవర్ఫుల్ కంట్రీస్గా మారిపోయినాయి అని చెప్తున్నాడు. ఓకే, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ దేర్ ఆర్ 3 ఇంపార్టెన్స్ థింగ్స్ అని చెప్తున్నాడు. ఏంటి ఆ 3 ఇంపార్టెన్స్ థింగ్స్ అని మనం చూసినట్లయితే ఈ మిలిటరిజంలో ఉన్న ఫస్ట్గా ఏది తీసుకున్నాడు అంటే ఫస్ట్లీ ఆల్ దీస్ కంట్రీస్ ఏవి అని అంటే ఇవి అనమాట, ఈ 6 కంట్రీస్ పవర్ఫుల్ నేషన్స్ అవి ఏవిని స్టాండర్డ్గా పెట్టుకున్నాయి అని మనం చూసినట్లయితే ఆర్మీస్ అండ్ దేర్ డిఫెన్స్ ఈ రెండింటిని కూడా స్టాండర్డ్గా పెట్టుకున్నాయి. సెకండ్లీ వచ్చేసి మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాయి, దేర్ ఆర్మీ వెపన్స్ ఈ వెపన్స్ని కూడా పెంచుకున్నట్లు కనిపిస్తుంది. అలాగే థర్డ్గా వచ్చేసి ఏం చేస్తున్నాయి అనంటే అవి ప్రోపగండా చేస్తున్నాయి, ఇంకొకటి వచ్చేసి వాళ్ళ ఐడియాలజీని ఆ కంట్రీ పీపుల్కి కాలనయర్స్కి తర్వాత ఎంపైరర్స్కి రుద్దుతున్నాయి అనమాట. ఏమని ఈ డిప్లొమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి, వార్ అన్నా చేయాలి అనేసి ప్రమోట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, బాల్కన్ పెనిన్సులా ఇది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట, బాల్కన్ యొక్క ప్రాంతం అంతా కూడా పెనిన్సులా ఇలా కనిపిస్తుంది. అయితే ఈ పెనిన్సులాలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే మెనీ లాంగ్వేజ్ పీపుల్, తర్వాత మెనీ ట్రైబ్స్ పీపుల్ వీళ్ళంతా కూడా ఈ ఏరియాలో ఉంటారన్నమాట. ఈ ఏరియాని మనం చూసినట్లయితే ఒటోమన్ టర్కీ సుల్తాన్లే ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని ఈ ఏరియాని రూల్ చేసేవాడు అనమాట, ఎప్పుడు అంటే మిడిల్ ఏజ్లో. అయితే ఆ టైమింగ్లో ఏం జరిగింది అని అంటే వాళ్ళు సామ్రాజ్యం కూడా ఏమైందంటే అంతమైపోతుంది. అంతమైనప్పుడు ఏమైంది అని అంటే ఈ దీని మీద పెత్తనం కోసం అనేసి ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యా ఏం చేస్తాయంటే ఎప్పుడు కూడా దీనికోసం అనేసి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట, పోటీ పడుతూ ఉంటాయి. ఈ రష్యా టర్కీలు మనం చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ టర్కీ కనిపిస్తుంది, ఈ బ్లాక్ సీ ఉంది కదా దీనికి పైన ఏముంటుంది అంటే రష్యా ఉంటుంది. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే ఎక్కువగా ఈ ప్లేస్ ఈ బ్లాక్ సీ ఉన్నది కదా ఈ ప్లేస్ మొత్తం వీళ్ళకి కావాలి. ఈ దీనివల్ల ఏమైందంటే ఈ ప్లేస్లో ఈజీగా రావచ్చు, రావటం వల్ల ఈ ప్లేస్ని అంతా ఆక్యుపై చేయవచ్చు అనేసి రష్యా అనుకుంటుంది. అదేవిధంగా టర్కీ కూడా అనుకుంటుంది అన్నమాట. జియోగ్రఫీకి కనుక ఈ ల్యాండ్ అంతా ఎలా ఉంటుంది అని అంటే మొత్తం మౌంటైన్స్తో హిల్స్తోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి వెళ్తానికి కానీ తర్వాత ఒక యూనిఫికేషన్ చేయడానికి కానీ అంత వీలుగా ఉండే ప్లేస్ కాదనమాట. అందువల్ల ఏంటి అని అంటే ఈ మెయిన్గా అలా యూనిఫికేషన్ చేసే ప్లేస్ కాదు కాబట్టి వీటి కోసం అనేసి ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యా ఏం చేస్తాయని అంటే ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటే అవి వాళ్ళకే ఉంటాయి అనేసి అవి ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానికి తోడు ఇక్కడున్న సీ చూసారా చిల్డ్రన్, ఇప్పుడు వచ్చేసి మనం చూసినట్లయితే మెడిటేరియన్ సీ కనిపిస్తుంది, బ్లాక్ సీ కనిపిస్తుంది, ఈ అట్లాంటిక్ ఓషన్ కనిపిస్తుంది. ఇది దీనివల్ల ట్రేడ్ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇలాంటి సందర్భంలోనే ఆస్ట్రియా ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న బోస్నియాలో కూడా చాలా వరకు ల్యాండ్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇలా ఆక్యుపై చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ సైబీరియాని కూడా ఆస్ట్రియానే రూల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా రూల్ చేస్తున్నప్పుడు ఈ సర్బ్స్ చాలామంది, ఈ సైబీరియాలో ఉన్న సర్బ్స్ చాలామంది ఆస్ట్రియాలో వచ్చి వాళ్ళ మీద రూల్ చేసి పెత్తనం చేయడం అన్నది సర్బ్స్కి నచ్చేది కాదనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే రివోల్ట్ అన్నది ఎప్పుడు తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట. దాన్ని క్రూరంగా ఎవరు అణిచివేస్తారంటే ఆస్ట్రియా అణిచివేసింది అనమాట. సర్బ్స్ ఎందుకు ఆస్ట్రియాపై ఎప్పుడు చూసినా ఎదురు తిరుగుతారు అని అంటే అసలుకి మనం ఫస్ట్గా చూసినట్లయితే
ఈ అన్నీ కూడా ఈ స్టేట్స్ అన్నీ కూడా అసలు యూరోపియన్ కాంటినెంట్ మొత్తం కూడా చాలా వరకు ప్లేస్ మొత్తం ఈ రొమేనియా కింద ఉండేదన్నమాట, రోమన్ ఎంపైర్స్ కింద, హోలీ రోమన్ అనే వాళ్ళ గజెట్. అయితే ఆ తర్వాత ఏమైందంటే ఇవన్నీ కూడా ఇండిపెండెన్షన్స్గా ఏర్పడినాయి అన్నమాట. అయితే ఎక్కువగా ఈ రొమేనియా టైమింగ్లో రోమన్ ఎంపైర్స్ కింద ఉన్నప్పుడు ఆ రోమన్ ఎంపైర్స్ ఏం చేసేవాళ్ళు అని అంటే వాళ్ళకి స్లేవ్స్గా ఈ సైబీరియన్ ప్లేస్లో పంపించేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా వీళ్ళు ఏంటంటే పెట్టియన్స్ అనమాట. అంతా కూడా ఫ్యూడలిజం అప్పుడు వాళ్ళకి లీడింగ్లో ఉండేది కాబట్టి వాళ్ళు ఈ పనులు చేయలేక ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందో వీళ్ళంతా ట్రెడిషన్ అంతా మారిపోతూ ఉంటుందో ఆ టైమింగ్లో ఇక్కడ ఉన్న సర్బ్స్ చాలా మంది ఏం చేస్తారు అని అంటే రష్యాకి వెళ్ళిపోతారు అనమాట. అలాగా ఎందుకు రష్యా అటాక్ చేసింది సైబీరియా మీద మీద ఆస్ట్రియా జర్మనీ వారిని ప్రకటించినమ్మటనే అని అంటే ఇది రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ రష్యాకి సైబీరియాకి ఉంది కాబట్టి. ఇమీడియట్ కాజ్ ఏంటి అని అంటే మన అందరికీ తెలుసు, ఈ 1914 జూన్ 28 చిల్డ్రన్ ఆస్ట్రియన్ కింగ్కి మ్యారేజ్ అవుతుంది. ఆమెని తీసుకొని హనీమూన్గా ఎక్కడికి పంపిస్తారంటే ఈ సైబీరియాకి పంపిస్తారు అనమాట. ఎందుకు పంపిస్తారు అని అంటే ఇది కూడా సీక్రెటే, ఎటు కూడా కింగ్ని చంపుతారని తెలుసు వాళ్ళకి, కావాలనే పంపిస్తారనమాట. ఎవరు అని అంటే ఈ జర్మనీ ఏం చేస్తుంది అంటే కావాలనే ఆస్ట్రియన్ కింగ్ని ఈ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు కింగ్స్ రూల్స్ని ఇష్టపడరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ జర్మనీ ఏం చేస్తుంది అని అంటే ఆ కింగ్ని సైబీరియాకి పంపిస్తుంది అనమాట హనీమూన్కి అనేసి. పంపించినప్పుడు ఈ సర్బ్స్ అంతా కూడా ఏం చేస్తున్నారు, రివోల్ట్ తెస్తున్నారు అసలు ఆస్ట్రియా మమ్మల్ని రూల్ చేయకూడదు అనేసి. అలాంటి రివోల్ట్ తీసుకొచ్చిన పర్సన్లో అప్పుడు సైబీరియాని రూల్ చేస్తుంది ఎవరు అని అంటే ఆయన ఒక ఆర్మీ మ్యానే అనమాట, అది వచ్చేసి పీటర్. ఆ పీటర్ని అప్పుడు ఆయన ఈ ఎవరైతే ఈ సైబీరియా మీదకి ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ కూడా మంచిగా అణిచివేస్తూ ఉంటాడు అనమాట. దాన్ని బట్టి ఇక్కడ ఈ సైబీరియన్స్ అందరూ ఏం చేస్తారంటే ఆయన్ని కింగ్గా ఎన్నుకుంటారనమాట. అందువల్ల ఆయన ఏమంటారంటే కింగ్ పీటర్ అని పిలుస్తారు. ఓకే చిల్డ్రన్, అయితే ఈ ఈ టైమింగ్లో వీళ్ళు కావాలనే పంపిస్తారు. పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇక్కడున్న ఒక సైబీరియన్ ఏం చేస్తాడంటే ఆ కింగ్ని చంపేస్తాడు. ఇది ఇమీడియట్ కాజ్ అనమాట దీనికి, ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవడానికి. అయితే చంపేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆస్ట్రియా ఏమంటుంది అంటే మా కింగ్ని చంపేసావు కదా, చంపేసినందుకు మీరు ఏం చేయాలా, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకు చంపారు అనేసి అడుగుతుంది. అప్పుడు సైబీరియన్స్ ఏం చెప్తారా అంటే అసలు మీరే కదా మమ్మల్ని కూడా రూల్ చేస్తుంది, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అనేసి ఎవరైతే చంపాడో వాళ్ళు మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి అనేసి ఇది పట్టి పట్టినట్టుగా సైబీరియన్స్ ఉంటారనమాట. ఆ టైమింగ్లో ఏం చేస్తుంది అని అంటే ఆస్ట్రియాకి ఎవరు సపోర్ట్ ఇస్తారు, జర్మనీ. జర్మనీ ఏం చేస్తుందంటే సైబీరియా మీద వార్ని ప్రకటించేస్తారు. వార్ని ప్రకటించిన వెంటనే ఈ సైబీరియాకి ఎక్కువగా ప్రయారిటీ ఎవరు ఇస్తారని చెప్పాను నేను, చాలా వరకు రష్యన్స్. ఇక్కడ ఉన్న సైబీరియన్స్ చాలా వరకు రష్యాలో ఉంటారనమాట. కాబట్టి ఈ రష్యన్స్ ఏం చేస్తారు అని అంటే ఎమ్మటి ఇమీడియట్గా ఈ జర్మనీ మీద వారు రష్యా ప్రకటించింది అనమాట. ఈ విధంగా ఏమైనది ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల ఎప్పటి నుంచో జర్మనీ మీద కోపం ఉంది కాబట్టి బ్రిటన్ కూడా దానికి యాడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఫ్రాన్స్ కూడా జర్మనీ దీని తన ప్లేసెస్ని కొన్ని తీసుకుంది కాబట్టి ఫ్రాన్స్ కూడా ఏం చేస్తుంది దాంట్లో యాడ్ అవుతుంది. ఈ విధంగా ఏమైందన్నది అసలు ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది ఫ్రాన్స్ బ్రిటన్ రష్యా అన్నదేమో వన్ గ్రూప్గాను, తర్వాత ఆస్ట్రియా జర్మన్ వచ్చేసి ఇంకొక గ్రూప్లో మనకి తర్వాత ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. మెయిన్ ఇది కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఈ విధంగా ఏమైంది అంటున్నాడు ఫస్ట్ వరల్డ్ వార్ అన్నది స్టార్ట్ అయింది. చిన్నగా ఏమవుతుంది అని అంటే ప్రపంచంలో వరల్డ్ మొత్తంలో ఉన్న కాలనీస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ కూడా ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. కాబట్టి ఫస్ట్ వరల్డ్ వార్ని గ్రేట్ వార్ అని కూడా పిలుస్తారు చిల్డ్రన్. అలాగే ఈ గ్రేట్ వార్లో ఇంకా ఏం జరిగింది అని అంటే మనం చూసినట్లయితే 1917లో ఏం జరుగుతుంది, రష్యాలో జార్స్ రూల్ చేస్తూ ఉంటారు రష్యాని. కాబట్టి జార్ వాళ్ళని వీళ్ళు ఎక్కువ
ఎక్కువగా యుద్ధాలు చేసేసేసి వార్ని చేసి అంతా వాళ్ళ ఎకనామీ అంతా పాడు చేస్తున్నారు అనేసేసి అక్కడ రష్యన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఏం చేస్తుంది అంటే రష్యా విత్డ్రా చేసేసుకుంటుంది అనమాట. 1917లో విత్డ్రా చేస్తుంది వార్ నుంచి. అయితే ఈ టైమింగ్లో చాలా వరకు ఎవరు గెలవటానికి దగ్గరకు వచ్చేస్తారు అని అంటే జర్మనీకి గెలిచేంత వరకు వచ్చేస్తుంది అనమాట. దానివల్ల రష్యా, ఎందుకంటే రష్యా విత్డ్రా చేసేసుకుంది కాబట్టి ఒక నేషన్ ఏదేమైనా కానీ పోయినట్లే కదా. ఆ టైమింగ్లో దాని యొక్క అహంకారంతో ఏం చేస్తుంది అంటే జర్మనీ అమెరికన్ యొక్క ఏవైతే షిప్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ముంచేస్తుంది అనమాట. ఈ సీస్ వాటర్లో ముంచేయటం వల్ల అమెరికా కూడా తర్వాత ఏం చేస్తుంది ఈ వార్లో 1917లో రష్యా విత్డ్రా చేసిన తర్వాత ఈ అమెరికా కూడా వరల్డ్ వార్లోకి, ఫస్ట్ వరల్డ్ వార్లోకి ఎంటర్ అయింది అనమాట. చిల్డ్రన్.